పుటిన్ ఇక దెబ్బతినక తప్పదా, దారుణమైన తప్పటడుగులు వేశారంటే అవునంటున్నారు విశ్లేషకులు. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలుపెట్టి 7 నెలలుగా వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం మరింత పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటే, అపారమైన నష్టాన్ని చవిచూసిన రష్యా ఒక రకమైన గందరగోళంలో ఉంది. ఇటీవల కార్కివ్లో ఉక్రెయిన్ సేన చేతిలో రష్యా ఓటమి ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలిన ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న రష్యా ఇప్పట్లో యుద్ధానికి ముగింపు పలుకుతుందని భావించలేదు. ఉక్రెయిన్లో మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతుందని పుతిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కో ఇటీవలే స్పష్టం చేశారు. తూర్పు డోన్బాస్ స్వాధీనమే తమ ముందున్న లక్ష్యమని, దాని సాధనకు తొందర ఏమీ లేదని తాజాగా షాంఘై సహకార సదస్సు సందర్భంగా పుతిన్ కూడా అన్నారు. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కానీ యుద్ధంలో రష్యా ఆత్మరక్షణలో పడిపోవడానికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అమెరికాతో సహా నాటో దేశాలను కలిసికట్టగా ఉక్రెయిన్కి ఎంత అండగా ఉంటాయని పుతిన్ ఊహించలేకపోయారు. యుద్ధం ఎన్నాళ్ళు సాగినా సాయం కొనసాగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తుంది. హిమార్స్ రాకెట్ వ్యవస్థను ఉక్రెయిన్ సేనలు వందలాది రష్యన్ స్థావరాలను ధ్వంసం చేశారు. హౌటైజర్స్, స్విచ్ బ్లేడ్ డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అమెరికా తాజాగా $1500 కోట్ల విలువైన సైనిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో రష్యా పరోక్షంగా పశ్చిమ దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అదే సందర్భంలో ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇదంతా పుతిన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లనే జరిగిందన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి లెక్క.